బిఏ అప్పులే తాకట్టు లెక్కలు వెల్లడించాల్సిందే పురంధేశ్వర్ నాలుగేళ్ల జగన్ పాలనలో రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి రాలేదు ఒక్క పరిశ్రమ కూడా ప్రారంభం అవ్వలేదు అట్లాంటప్పుడు రాష్ట్రంలో స్థూలోత్పత్తి మాత్రం ఏకైనా పదిహేను లక్షల కోట్లకు ఎలా పెరిగిందో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష దగుబాటి పురంధేశ్వర్ మంగళవారం డిమాండ్ చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన అప్పులు కేవలం ఆర్బీఐ పరిధిలోనివి మాత్రమే అన్ని ఇతరత్ర అప్పుల వివరాలు తాను వివరించిన శ్వేతపత్రం విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మబ్బి పెడుతోందని ఆ మండిపడ్డారు రాష్ట్ర విభజన నాటికి ఏపీ అప్పులు తొంభై వేల కోట్లకు పైగా ఉంటే జగన్ అధికారంలోకి వచ్చాక వాటికి నాటికి అది రెండు పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్లకు చేరిందని వైసీపీ నాలుగేళ్ల పాలనలో పది పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లకు చేరి రాష్ట్రం రుణాంధరైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మరి అదేదో నిర్మలా సీతారామన్తో చెప్పొచ్చు కదా ఇంకోటి తాకట్టు పెట్టి అప్పులు ఇట్లాంటివన్నీ అన్నీ గలిపితేనే కదా అక్కడ లెక్క తీసుకొచ్చేది ఇంకొకటి ఈ దాన్ని ఏమంటారు కార్పొరేషన్ల రూపంలో తీసుకునేటువంటిది ఆరు లక్షల కోట్లు ఇచ్చేస్తారా ఏకంగా అప్పులకి ఇది ఒక విచిత్రం ఈనాడులో రాసిన వార్తలు నేను జ్యోతిలో రాసిన వార్తలనే పట్టుకుని వేలాడుతున్నారు ఆ విషయం స్పష్టంగా కనబడిపోతుంది సేమ్ టైం అది ఎప్పుడైతే తేడా వచ్చింది ఇంకోటి ఏంటి పదిహేను లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని చూపించారు ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం దాని మేరకే అప్పిస్తారు రైట్ కరెక్ట్ ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం దాని మేరకే ఇస్తారు పదిహేను లక్షల కోట్లు రాలేదనుకోండి నెక్స్ట్ ట్రిప్పు ఆ అప్పును తగ్గించుకుంటారు నెక్స్ట్ ఇయర్ తీసుకునే అప్పులు అది తీసి పెట్టేస్తారు కోత పెట్టేస్తారు చంద్రబాబు టైంలో అట్లాగ ఎక్కువ తీసుకున్న అప్పులు జగన్ వచ్చాక తీర్చాడు జగన్ వచ్చాక జగన్కి ఇవ్వనీయకుండా ఆపారు ఆ డబ్బులు అది ఉంది అదే కదా ఐదు సంవత్సరాల పాటు ఇప్పుడు ఈవెన్ విద్యుత్ దాన్ని కూడా ఐదు సంవత్సరాల పాటు తీరుస్తుంది ఆర్థిక లెక్కలు చాలామంది జనానికి తెలియదు కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు అన్నటువంటి కోణంలో మాట్లాడుకోవడం అలవాటైపోయింది అది కొనసాగుతోంది మరోవైపు మరో